పథకం నిర్వహణ సారథ్య సంఘంలో ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యాన్ని పెంచాలని, పీఆర్సీ విషయంలో సీఎం చొరవ తీసుకోవాలని, తుఫాన్ నేపథ్యంలో విశాఖలో ఉద్యోగులకు ఒక నెల వేతనం అడ్వాన్సుగా ఇవ్వాలని ఏపీ ఎన్డీఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. నేను శిరస్సు నుంచి నమస్కారం పెడుతున్నాను సార్. ఎందుకంటే మేము చాలాసార్లు ప్రభుత్వం ముందు మా గోడు వినిపించాం. మెడికల్ అండ్ హెల్త్, జీఏడి, ఫైనాన్స్, ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేక మా కార్డు మూలపడిపోయిందని చెప్పి, కానీ మూడింటిని కోఆర్డినేట్ చేయాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి ఆ రోజున ఉన్న పరిస్థితుల వల్ల ఏమి దీన్ని పుష్ చేయలేక ఈ కార్డు డిలే అయింది. కానీ మీరు రావటం మా అదృష్టం ఏంటంటే ఈ టీం వర్క్, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సీఈఓ ధనంజయ రెడ్డి గారికి, మా జిల్లావాసి ఈ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గారికి, ఆయనకి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి ఈ నోస్ ది ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ ది స్కీమ్. ఆయన అవసరం మాత్రం మనం కొంచెం పెంచైనా సరే ఇవ్వాల్సిందనే దానికి ఆయన ముందుకు రావడం, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు రెండు మూడు సార్ల ఒక నెల రెండు నెలల్లో తీసుకునే డెసిషన్ కూడా 102 మినిట్స్లో యాస్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి ఆయన చెప్పడం, అలాగే హెల్త్ సెక్రటరీ గారు కూడా ఎప్పుడైనా కూడా అశోక్ బాబు మీరు నేనైతే మీకు టోటల్గా కోఆపరేట్ చేస్తాను, ఫైనాన్స్లో కానీ అక్కడ కానీ మీరు నిర్ణయం తీసుకుని గట్టి చేయండి అని చెప్పడంలో 30/10/2014కి నవమాసాలం కోసం తల్లి గర్భంలోంచి వచ్చిన పసిపాప లాంటి కార్డుని మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇది మాకంటే కూడా పెన్షనర్స్కి ఆసరాగా ఉంటుంది. అయితే మేము ఎప్పటికైనా పెన్షన్స్ అవ్వాల్సిందే. అంటే 30 ఏళ్ళకి మేము జాయిన్ అవుతే ఉద్యోగంలో ఒక ఇవాళ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలు ఉంది కాబట్టి 30 సంవత్సరాలు కొడుకు భార్య కంటే కూడా ఎక్కువగా తోడుండి మనిషికి ఉద్యోగస్తులకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్డుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోనిటువంటి మల్టీపర్పస్ కార్డు అనేది హెల్త్ విషయంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఆల్ ఇండియా బేస్ మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఫెడరేషన్ మేము పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్